నమస్తి. దేశ చరిత్రలో అక్టోబర్ 26-27 ఈ రెండు రోజులకి అత్యంత కీలక ప్రాధాన్యం ఉంది. అక్టోబర్ 26, 1947 ఈ రోజున జమ్మూ కాశ్మీర్ మహారాజు మహారాజా హరిసింగ్ భారతదేశంతో విలీనమవుతున్నట్టు విలీన పత్రంపై సంతకం చేశారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్ బల్టిస్తాన్, మీర్పూర్, ముజఫరాబాద్ ఈ మొత్తం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాబట్టి మన భారతదేశపు మ్యాప్లో మనం చూసే కాశ్మీర్ ఏదైతే ఉందో, నేడు పాకిస్తాన్ కబ్జాలో, చైనా కబ్జాలో ఉన్నటువంటి భూములతో సహా మహారాజు అప్పగించారు. కాబట్టి ఈ మొత్తం భాగం భారతదేశంలో విలీనమైంది. అక్టోబర్ 27 భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి సైనిక బృందం శ్రీనగర్ లోయలో శ్రీనగర్ విమానాశ్రయంలో దిగింది. దీంతో భారతదేశంలో కాశ్మీరును కాపాడుకునేందుకు భారతదేశం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రారంభమైంది. అప్పటి వరకు కాశ్మీరీ ప్రజలు, జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి సైన్యం, ప్రజలు పోరాడారు. ఆ తరువాత భారతదేశం కూడా ఈ పోరాటంలో నిమగ్నమైంది. దాదాపు 7 ఏడాది పాటు కొనసాగినటువంటి ఈ పోరాటంలో భారతదేశం చాలా భాగాలను తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. పాశ్చాత్య దేశాల కుట్రల వల్ల కొన్ని భాగాల్ని మనం కోల్పోయాం. అలా కోల్పోయిన భాగంలో ఒకటి మీర్పూర్ డివిజన్, నేటి పూంచ్, భీంబర్, కృష్ణాఘాటీ, అదేవిధంగా కిషన్ గంగా లోయలు ఏవైతే ఉన్నాయో అది మీర్పూర్. అదేవిధంగా నేటి ఆక్రమిత కాశ్మీరులో ఉన్నటువంటి దాని రాజధాని ముజఫరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు రెండవది, మూడవది గిల్గిట్, నాలుగవది బల్టిస్తాన్. ఈ 4 ప్రాంతాల్ని మనము 1947-48 ప్రాంతంలో మళ్ళీ స్వాధీనం చేసుకోలేకపోయాం. అదేవిధంగా మనము 1950 తరువాత మనం అక్సాచిన్ని కోల్పోయాం. కాబట్టి ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని అయినా మన చేతుల్లో ఉంచటానికి, మనకు దక్కించటానికి మన వీర జవాన్లు అద్భుతమైనటువంటి పోరాటం చేశారు. కాబట్టి అక్టోబర్ 26-27 ఈ రెండు రోజుల్లో ఆ మహావీరుల్ని మనం స్మరించుకోవాలి. కొన్ని పేర్లను మనం స్మరించుకుందాం. మొట్టమొదట బ్రిగేడియర్ రాజేందర్ సింగ్. బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ అప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ మహారాజు యొక్క సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడు. ఆయన తన దగ్గరున్నటువంటి 200-300 మంది వ్యక్తులతోటి, సైనికులతో పాటు మహారాజు ఆదేశం వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్ళి శత్రువును ఉరి దాటి రానివ్వకుండా ఉండేందుకు ఆయన 3 రోజుల పాటు పోరాడారు. ఆయన పోరాట ఫలితంగా డొమెలా ప్రాంతంలో 2-3 బ్రిడ్జెస్ని వీళ్ళు ధ్వంసం చేసి పాకిస్తాన్ సైన్యం ముందుకు రాకుండా ఆపగలిగారు. 2 రోజుల పాటు వాళ్ళు గనక ఆపకుండా ఉండి ఉన్నట్లయితే పాకిస్తానీ సైన్యం శ్రీనగర్కి వచ్చి ఉండేది. శ్రీనగర్ విమానాశ్రయం కబ్జా అయిపోయి ఉన్నట్లయితే ఆ సమయంలో భారతదేశ సైన్యం దిగేటటువంటి పరిస్థితులు ఉండేవి కావు. రెండవ గుర్తు పెట్టుకోవలసినటువంటి వ్యక్తి 19 సంవత్సరాల కాశ్మీరీ ముస్లిం కుర్రవాడు. అతని పేరు మక్బూల్ షేర్వానీ. మక్బూల్ షేర్వానీ బారాముల్లా దగ్గరకు వచ్చినటువంటి పాకిస్తానీ సైనికులను 2 రోజుల పాటు అడవుల్లో తిప్పి వాళ్ళు శ్రీనగర్ని చేరడంలో ఆలస్యం చేస్తాడు. దానివల్ల శ్రీనగర్కి పాకిస్తానీ సైన్యాలు రెండవ వైపు నుంచి కూడా రాలేకపోతాయి. వీళ్ళిద్దరూ చేసినటువంటి మహత్ప్రయత్నం వల్ల, వీళ్ళిద్దరి త్యాగం వల్ల బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ పోరాడుతూ చనిపోతాడు. మక్బూల్ షేర్వానీ తన ప్రాణాలు అర్పిస్తాడు. వీళ్ళిద్దరూ చేయడం వల్ల పాకిస్తానీ సైన్యం శ్రీనగర్కు చేరుకోలేకపోతుంది. అదే సమయంలో మన సైన్యం శ్రీనగర్కు వస్తుంది. విమానాల ద్వారా వచ్చి ఎయిర్ డ్రాప్ అవుతుంది. ఆ తర్వాత యుద్ధం అంతా కూడా జరుగుతుంది. ఈ సమయంలో ఇంకొక వ్యక్తిని గుర్తు తెచ్చుకోవాలి. ఆ వ్యక్తి పేరు బిజు పట్నాయక్. బిజు పట్నాయక్ చాలా కాలం ఒరిస్సాలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్రంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ ప్రస్తుతం ఒరిస్సా ముఖ్యమంత్రి. కానీ బిజు పట్నాయక్ ఒక అద్భుతమైనటువంటి పైలట్ అన్న సంగతి ఈ తరానికి తెలియదు. అనేక సార్లు ప్రాణాలకు తెగించి విమానంలో భారతీయ సైనికుల్ని తీసుకెళ్లి శ్రీనగర్లో దింపినటువంటి ఖ్యాతి బిజు పట్నాయక్ది. ఆయన సైనికుడు కాదు. ఆ సమయంలో సైనికుడు కాకపోయినప్పటికీ విమానాలను తీసుకువెళ్ళేటువంటి పనిలో ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు వెళ్ళినటువంటి బిజు పట్నాయక్ యొక్క త్యాగాన్ని, సాహసాన్ని కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి.
అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి మొదటి నాలుగు పరమవీర చక్రాలు మేజర్ సోమనాథ్ శర్మ, పీరు సింగ్, అదేవిధంగా రామ్ రఘోబా రాణే, ఆ రకంగానే మరొక లాన్స్ నాయక్ షేరు సింగ్, ఈ రకంగా నలుగురు పరమవీర చక్రలు కాశ్మీర్లో పోరాడుతూ ఉడి టిత్వాల్ ప్రాంతంలో పోరాడుతూ సైన్యాన్ని పాకిస్తాన్ సైన్యాన్ని శత్రువుల్ని వెనక్కి తరిమివేస్తూ తమ ప్రాణాలను అర్పించారు నలుగురు పరమవీర చక్రలు. వీళ్ళని కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలి. ఇదే సమయంలో మరొక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల గురించి కూడా మనం స్మరించుకోవాలి. అందులో ఒకరు మెహర్ సింగ్. మెహర్ సింగ్ అన్న పేరు ఈనాటి తరానికి తెలియకపోవచ్చు. మెహర్ సింగ్ ఒక వైమానిక దళంలో మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటటువంటి ఒక అధికారి. యుద్ధమంతా కూడాను పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉరి, తిత్వాల్, తర్వాత భీంబర్ గలీ, తర్వాత పూంచ్, జమ్మూ, నగరోటా ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఒక పెద్ద కుట్ర పని అప్పటికే కబ్జా చేసుకున్నటువంటి బల్టిస్తాన్ మీదుగా స్కార్దు అనేటువంటి ఒక పోస్ట్ ఉండేది. ఆ స్కార్దు అనేటువంటి కోటలో భారత సైన్యం ఉంది. ఒక 300 మంది భారతీయ సైనికులు ఉండేవారు. ఈ భారతీయ సైనికులను వధించి ఈ కోటను కబ్జా చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వచ్చి లడాఖ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు. అంటే ఒకవేళ అదే కనుక జరిగి ఉన్నట్టయితే భారతదేశంలో ఈ సువిశాలమైనటువంటి లడాఖ్ భూమి ఉండేది కాదు. స్కార్దులో కేవలం 300 మంది సైనికులు, భారతీయ సైనికులు ఒక ఏడాది పాటు బయట నుంచి ఎలాంటి సహాయము రాకుండా ఒంటరి పోరాటం చేస్తారు. వాళ్ళకి నాయకుడు షేర్ జంగ్ థాపా. షేర్ జంగ్ థాపా అత్యద్భుత సాహసం వల్ల, అతన్ని సైన్యాన్ని మోటివేట్ చేసిన తీరు వల్ల 7 పాటు 300 మంది అన్నాహారాలు కూడా లేకుండా కొరతలో ఉన్నప్పటికీ ఏదో రకంగా పోరాడుతూ పాకిస్తాన్ని స్కార్దు కోటని కబ్జా చేయకుండా చేస్తారు. దీనివల్ల స్కార్దులోనే వాళ్ళు ఆగిపోవడం జరుగుతుంది. లడాఖ్ ప్రాంతంలోకి వాళ్ళు రావడంలో ఆలస్యం అవుతుంది 7 పాటు. షేర్ జంగ్ థాపా చివరికి భారత ప్రభుత్వానికి మెసేజ్లు పంపుతాడు, మమ్మల్ని కాపాడండి, మాకు అదనపు బలగాల్ని పంపించండి, మమ్మల్ని ఈ చెర నుంచి ఈ ముట్టడి నుంచి బయటకు వచ్చేలా చేయండి అని. కానీ భారత ప్రభుత్వం అతనికి సహాయం చేసే స్థితిలో ఉండదు, మన సైన్యం అతనికి సహాయం చేసే స్థితిలో ఉండదు. చివరికి షేర్ జంగ్ థాపా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన లొంగిపోతాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి 300 మంది సైనికుల్ని పాకిస్తానీలు మట్టు పెడతాడు. ఒక షేర్ జంగ్ థాపా మాత్రము బ్రతికిపోతాడు. దానికి కారణం ఏంటంటే ఈ 300 మందిని చంపమని ఆదేశించినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో, ఆఫీసర్ షేర్ జంగ్ థాపాకి చెందిన ఆప్తమిత్రుడు. భారత పాకిస్తాన్ సైన్యం ఒకటిగానే ఉన్నటువంటి సమయంలో వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులు కాబట్టి షేర్ జంగ్ థాపాని బతికి చంపకుండా వదిలేస్తాడు. ఆయన ఇటీవలే 2 ఏళ్ల క్రితం చండీగఢ్లో చనిపోయారు షేర్ జంగ్ థాపా. షేర్ జంగ్ థాపా చనిపోయిన తర్వాత లడాఖ్ మీద ఎప్పుడైతే దాడి ప్రారంభమైందో, లడాఖ్కి చెందినటువంటి రాజవంశానికి చెందినటువంటి ఒక యువకుడు ఉంటాడు, షెవాంగ్ రించన్, స్థానిక లడాఖీ యువకులతో ఒక సైన్యాన్ని తయారు చేసి పాకిస్తానీ సైనికులకు వ్యతిరేకంగా పోరాడి పాకిస్తానీలు తిరుగు ఈ భూభాగాన్ని కబ్జా చేసుకోకుండా ఆపుతాడు. షెవాంగ్ రించెన్ ప్రత్యేకత ఒకటి ఉంది. ఆయనకి 1948లో, ఆ తర్వాత 1971 యుద్ధంలో, ఈ 2 యుద్ధాల్లోనూ పోరాటం చేసినందుకు గాను మహావీర చక్ర 2 సార్లు వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. ఇక ఇదే క్రమంలో మనం ఇంకొక వ్యక్తిని మనం తలుచుకోవాలి. ఆ వ్యక్తి మెహర్ సింగ్. ఇందాక మనం అతని గురించి చెప్పుకున్నాం. మొట్టమొదట లడాక్ సైన్యాలు పంపించాలని భారత సైన్యం నిర్ణయించినప్పుడు లడాఖ్లో విమానం దిగాలి. ముందు అసలు విమానం దిగేందుకు అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు ఒకరు బయలుదేరాలి. మ్యాపులు లేవు, కంపాస్ లేదు, గ్రౌండ్ టవర్ లేదు, ఎలాంటి ఆధునికమైనటువంటి సదుపాయాలు లేవు. కానీ విమానంలో వెళ్ళి లడాఖ్లో దిగాలి. దిగిన తరువాత అక్కడి నుంచి మిగతా విమానాలు బయలుదేరుతాయి. కాబట్టి మొట్టమొదట బయలుదేరేటటువంటి వ్యక్తికి ఎలాంటి సహకారం ఉండదు. కేవలం ఒక అంచనా ఆధారంగా అతను లడాఖ్లో దిగాలి. ఆ ప్రయాణానికి సిద్ధమైనటువంటి వ్యక్తి పేరు మెహర్ సింగ్. భారత సైనికుడు ఆయన. ఆయన బయలుదేరి ఒక డకోటా విమానము, ఎందుకు పనికిరానటువంటి విమానము, డబ్ల్యూసీ 3 అంటారు దాన్ని, ఆ విమానంలో ఆయన బయలుదేరి లడాఖ్లో దిగుతాడు.
లడాక్లో ప్రజలు అప్పటి వరకు విమానాన్ని చూడలేదు. ఆకాశం నుంచి విమానం దిగగానే వాళ్ళు బుద్ధ భగవానుడు వచ్చి ఆకాశం నుంచి దిగుతున్నాడని భావించి లడాఖీ ప్రజలందరూ వచ్చి సాష్టాంగ ప్రణామాలు చేయటం మొదలుపెట్టారు. అందులోంచి మెహర్ సింగ్ బయటకు వస్తాడు. ఆ తరువాత మిగతా భారతీయ సైనికులు అక్కడికి వెళ్తారు. లడాఖ్ని ఆ రకంగా మనం కాపాడుకున్నాం. ఈ మొత్తము యుద్ధము దాదాపు 7 పాటు జరిగింది. కుట్రపూరితంగా ఉరిని దాటి మన సైన్యం వెళ్లకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. నేటి ఆక్రమిత కాశ్మీరీ దేశంతో దాన్ని పూర్తిగా కబ్జా చేసుకోవడానికి మనం ప్రయత్నించినప్పటికీ ప్రయత్నించకుండా దాన్ని ఆపేందుకు ఒక అంతర్జాతీయ కుట్ర జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు దేశాల సైన్యాలు పోరాడుతున్నాయి, కానీ రెండు దేశాల సేనాధ్యక్షులు బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళిద్దరూ ఒక బ్రిటిష్ అధికారికి రిపోర్ట్ చేస్తారు. ఈ మొత్తం 3 బ్రిటిష్ అధికారులు లార్డ్ మౌంట్ బాటన్కి రిపోర్ట్ చేస్తారు. మన సైన్యం ఎంతవరకు వెళ్ళాలి, మన సైన్యం ఎక్కడ ఆగాలి, మన ప్రధానమంత్రి ఎందుకు ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలి, ఇవన్నీ కూడాను వీళ్ళు నిర్ణయించడం జరిగింది. కాబట్టి కాశ్మీరు మీద జరిగిన అతిపెద్ద కుట్ర పాశ్చాత్య దేశాలు చేశాయి. అక్టోబర్ 26, అక్టోబర్ 27 ఈ 2 రోజులు ఆ చారిత్రక ఘట్టాలకు నాంది ప్రస్తావన చేసినటువంటి రోజులు. కాబట్టి ఇవి భారతదేశ చరిత్రలో ప్రతి భారతీయుడు తలుసుకోవలసినటువంటి రోజులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.